ఓబీసీ గౌడ కులానికి చెందినటువంటి సాధారణ కూలి పనులు చేసుకునేటటువంటి సొంటి సాంశరావు అతనికి ఇద్దరు కుమారులు భార్య పిల్లలతోటి కూలి పనులు చేసుకొని తన జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన అదే గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ యాదవ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఇతనికి జరిగినటువంటి ఒక చిన్న స్వల్ప వివాదంలో అతను మద్యం తాగుండి ఇతనిపై దాడి చేస్తే సరే ఇద్దరు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా సర్దుకొని పోగా ఇద్దరికి సంబంధించినటువంటి గొడవలకు సంబంధించిన విషయంలో మధ్యవర్తిగా వచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఈ వ్యక్తిని ఇద్దరు వ్యక్తుల ద్వారా బలవంతంగా బైక్ మీద కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దూర ప్రాంతానికి తీసుకెళ్లి పొలాల మధ్యలో అతన్ని నువ్వు గౌడ కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం పిగ్గలవు ఏం చేయగలవని ఈరోజు మాధ్యమ మీడియాలో సోషల్ మీడియాలో అతను మాట్లాడిన మాటలు అసభ్యకరమైనటువంటి పదజాలం ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదుదారుల పక్షాన దళిత గిరిజన భోజన పక్షాల న్యాయం చేయకపోతే ప్రజాప్రతినిధుల వాళ్ళ సంగతేనని నేను తెలుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క చెప్తా ఉంటే ఈరోజు పోలీస్ స్టేషన్లో నన్ను కిడ్నాప్ చేసి గౌడ కులానికి చెందినని నన్న కులాన్ని నాకు గుర్తు చేసి నన్ను అవమానపరిచే విధంగా వేణుగోపాల్ రెడ్డి వ్యక్తులు నన్ను మోకాలు చెప్పుల మీద నుంచోబెట్టాడు. బురదలో నుంచోబెట్టి నన్ను బట్టలుప్పు తీసి నానా ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అతి సాధారణమైనటువంటి సెక్షన్లతో కేసుల్ని నామమాత్రపు కేసులు కట్టినటువంటి ఎస్ఐ ఈరోజు మేము ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. సొంటి సాంశరావు గారికి జరిగినటువంటి అన్యాయం ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు బీసీ సోదరులే కాదు ఈరోజు మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి కూడా ఆయనకు తెలిసి జరిగినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఎక్కడ ఎవరైతే అగ్రకుల భూస్వామ్యవాదులుగా ఈరోజు సొంటి సాంశరావు గారిని నువ్వేం కులము నువ్వేం చేయగలవు నువ్వేం చేయగలవని తన భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది హేయమైన చర్య. ఈ చర్యకి ఖచ్చితంగా బాధ్యులు మొత్తాన్ని కూడా కఠినమైన శిక్షలు పడాలి. దీంట్లో కిడ్నాప్ చేశారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని ఈరోజు మాలమానాడుగా మీడియా ప్రతినిధుల ద్వారా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి గౌడ సంఘ ప్రతినిధులు అలాగే దళిత గిరిజన బీసీ సంఘాలందరికీ కూడా మాలమానాడు కమిటీ నుండి ఈ యొక్క కేసు విషయంలో ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి అనుకున్నటువంటి వాస్తవ అవాస్తవాలను పరిశీలించి అక్కడ కిడ్నాప్ కేసులను కనుక కట్టకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా వెనకెళ్ళదని మాలమానాడుగా పిలుపునిస్తా ఉన్నాం.